ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన గెస్ట్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే సార్. రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారా? రాజధాని ప్రాంతంలో రైతులు చేసే ఉద్యమాన్ని నీరు గార్చాల్సిన అవసరం మాకైతే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. జిఎన్ రావు కమిటీ కానివ్వండి, లేకపోతే బోస్టన్ కమిటీ కానివ్వండి, అవన్నీ తెచ్చుకొని రిపోర్ట్ చూసేసి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలకి ఏదైతే మేలు జరుగుద్దో ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదో జరగబోతా ఉందని చెప్పి రాజధాని ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని హింసాత్మక చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే మేమెందుకు దీన్ని నీరుగా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మేము నీరుగా వచ్చే ప్రయత్నం. మీరు వెళ్ళారు అక్కడికి, ఇక్కడ గొడవ జరుగుతుంది వెళ్ళకూడదు అని అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు. చాలామంది లీడర్స్ కానీ ఆ ప్రాంతంలో వెళ్ళట్లేదు, వెళ్ళినా సెక్యూరిటీగా వెళ్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇక్కడ వెళ్ళారు? ఎవరైనా మిమ్మల్ని అక్కడ పంపించారా? సర్వీస్ రోడ్లో వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి చెప్పారు. నేను సర్వీస్ రోడ్లోంచి వెళ్తూ ఉన్నాను, క్లియర్గా ఉంది. వెహికల్స్ కూడా వెదర్ నుంచి కూడా రాసే వెహికల్స్ వస్తూ ఉన్నాయి. వస్తూ ఉంటేనే నేను వెళ్తూ ఉన్నాను. అక్కడికి దగ్గరికి పోయిన తర్వాత కొంతమంది నన్ను చూసి అలాగ మాచల్ ఎమ్మెల్యే వెళ్తున్నారని కొంతమంది వచ్చి అడ్డం తిరిగి నా కారుకు అడ్డం తిరగడం జరిగింది. నేను అడుగుతూ ఉన్నాను ఏంద్ర బాబు ఏందని అడుగుతూ ఉంటే వెనక నుంచి రాళ్ళ వర్షం కురిపించారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఉద్యోగం చేసుకోండి, మీ సమస్య ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏదన్నా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఏదన్నా పరిష్కారం చేసుకోవాలి. కానీ నా కారు మీద రాళ్ళు చేసి నన్ను నా మీద దాడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఇది కేవలం కావాలని చంద్రబాబు నాయుడు కొంతమంది బయట వ్యక్తులు నిన్న నా కారు మీద దాడి చేసి మా గన్మెన్ల మీద మ్యాన్ హ్యాండిల్ చేసిన వాళ్ళంతా కూడా లోకల్ రైతులైతే కాదు. నేను క్లియర్గా చూశాను. సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికే మీరు అక్కడికి వెళ్ళారా? అది ఎవరు? నేను నేషనల్ హైవేలో వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే నేషనల్ హైవేలో నేను వెళ్ళలేదమ్మా. క్లియర్గా మీరు విజువల్స్ ఏది సర్వీస్ రోడ్లోకి వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. సర్వీస్ రోడ్లోకి నేను వెళ్తూ ఉన్నాను. నేను అప్పటికి పోలీసు వాళ్ళని అడిగాను, వెహికల్స్ అయితే సర్వీస్ రోడ్లో తిరుగుతూ ఉన్నాయి, నేను అక్కడ దాకా పోగలిగిన అడ్డు చెప్పలేదు వద్దండి అలా వెళ్ళకండి. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోను, అందరు వెళ్తాను. నా ముందు కూడా కొంతమంది వెళ్ళారంట, నా ముందు కూడా కొంతమంది నాయకులు వెళ్ళారు, అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు. అలాగనే మీరు సర్వీస్ రోడ్ల నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడ ఏమి పెద్ద ఘర్షణ వాతావరణం లాంటిది ఏమి లేదు. అంతేగాని మిమ్మల్ని ఎవరు అక్కడ పంపలేదు? నన్ను ఎవరు పంపలే. నన్ను పంపాల్సిన అవసరం ఏముంది అంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు చేస్తాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మనస్తత్వం ఆయనది కాదు. ఏదైనా ఆయన ఉంటే నిజాయితీగా పోతాడు, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నిజాయితీగా చేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 7 నెలలు అవుతా ఉంది. ప్రతి నెలలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. ప్రతి కార్యక్రమం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి పేదవారందరికీ కూడా ఆ యొక్క సంక్షేమ కార్యక్రమం ద్వారా కింద దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అక్కస్సుతోటి రాజధాని రైతులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి ఏదో స్థాయి దగ్గర మాట్లాడి స్థాయి దగ్గర ఇలాంటి కార్యక్రమం చెయ్యరు. ఆ వైపును కూడా మేము చేసే పరిస్థితి కాదు. మీరు కూడా ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దిగి అక్కడ రైతులను ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు వాళ్ళతో? నేను నా దగ్గరకు వచ్చారు. నేను ఏదో గ్లాస్ తించే ఉన్నాను, నా దగ్గర రైతులు వచ్చారు. రైతులు కాదు, కొంతమంది పిల్లలు వచ్చారు, 2-3 రైతులు వచ్చారు. వస్తే వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది మీరు శాంతియుతంగా చేసుకుంటారు బాబు, ఏదైనా ఉంటే సీఎం గారితో టైం తీసుకొని మీరు మాట్లాడుకోండి, సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. నేను చెప్తా ఉన్నాను, నా కారు మీద దాడి చేశారు. అప్పుడు భయపడిపోయారు మీరు? నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే నాకు తెలుసు. ఇప్పుడు ఇలాంటి చంద్రబాబు చేసే ట్రిక్స్కి నేను భయపడే వ్యక్తిని అయితే పల్నాడులో వరుసగా 4వ సారి ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవని కాదు. నాకు ఇలాంటి ట్రిక్స్ చాలా తెలుసు. అమరావతి రైతులకి ఏదైనా న్యాయం చేయాలనుకుంటే నువ్వు నిజాయితీగా చెయ్యి. ఇలాంటి డొంక తిరుగుడుగా మాలాంటి వాళ్ళని టచ్ చేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే నీ దారిలో నీలాగా మీ ఎంగైనా ఆలోచన చేయటం మొదలు పెడితే ఒక్కరోజు కూడా కరకట్టలో లింగంనేని ఎస్టేట్లో లింగంనేని గెస్ట్ హౌస్లో ఒక్కరోజు కూడా నువ్వు ఉండే పరిస్థితి కూడా ఉండదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు. రైతులు కానప్పుడు రైతులు కాదు అంటున్నారు, మరి రైతులు కాదు అన్నప్పుడు అక్కడ దిగి మీరు వాళ్ళని ఎందుకు మీరు ఈయన రైతు కాదు అని ఎందుకు అక్కడే నిలదీయలేకపోయారు? అక్కడంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక ట్రాప్లో పడేయడానికి ఒక ప్లాన్ చేశారు. అక్కడ ట్రాప్లో అంటే నేను దిగి ఏదన్నా నేను క్వశ్చన్ చేస్తే దాన్ని తిప్పేసేసి ఈరోజు ఏమి సంబంధం లేకపోయినా
ఈరోజు తెలుగుదేశం సంబంధించి కళా వెంకటరావు ఒక సీనియర్ నాయకుడిని చెప్పుకునే షోకాళ్ళు నాయకుడు ఆయన చెప్తా ఉన్నాడు, పులివెందుల నుంచి మనుషులు వచ్చారు, లేకపోతే వైసీపీ వాళ్ళు మా మీద మేము దాడి చేసుకున్నామని. ఇలాంటి చీప్ ట్రిక్స్ వాళ్ళు చేస్తారు. మనం సమన్వయంతో ఉండాలి. సమన్వయంతో లేకపోతే రేపు ఉదయాన్న తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే మాచర్ల ఎమ్మెల్యే రైతుల మీద దాడి చేసినారనేది, లేనిపోని అబద్ధ ప్రచారాలు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తారని సమన్వయంతో చాలా ఓపికతోటి ఆ రోజు అక్కడ సమాధానం చెప్పి నేను బయటకు రావడం. రైతులు చేస్తున్న ఆందోళనలో మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళ ఆందోళన నిజం కాదా? వాళ్ళ ఉద్యమం నిజం కాదా? దాన్ని ఉద్యమం అనరు, అది ఉద్యమం కాదు. రైతులకు సంబంధించి కొంతమంది 4-5 విలేజ్కి సంబంధించి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే, నిజంగానే మీకేదో అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకొని పోయేసి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపచ్చు. ఏదైనా సమస్యలు రైతులకి ముఖ్యమంత్రికి, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు చెప్పారు కూడా, మీరు రైతులు ఎవరైనా ముఖ్యమంత్రి గారితో వస్తే మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తామని 2 రోజుల క్రితం కూడా మా మంత్రి గారు నాని గారు కూడా చెప్పారు. మా మంత్రులు ఉన్నారు, ఆ ప్రాంత మంత్రులు కూడా ఉన్నారు, ఇక్కడ దగ్గర ఉన్న మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయేసి ముఖ్యమంత్రి గారితో టైం ఇప్పించండి, మేము వచ్చి మాట్లాడతాం. మీ సమస్య ఏదైనా కావచ్చు, మీకు అన్యాయం ఇది జరుగుతున్నదని అంటే ఏదైనా కావచ్చు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే రైతుల మీద ఈ దేశంలోనే రైతుల మీద ప్రేమ అంటూ ఎవరికన్నా ఏ రాజకీయ నాయకుడికి ఉన్నదని అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉందని కూడా ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎంత దగ్గరికి తీసి హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యల కోసం వాళ్ళకు అండగా ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కోణంలో. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు కూడా, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతుల కోసం 3,000 కోట్ల సిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, మార్కెటింగ్ యార్డులు ఆధునీకరణ చేసి, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే గతంలో ఏమైనా చంద్రబాబు నాయుడు చేశారా? గతంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చేశారా? ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ ఇది, జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఉన్న నమ్మకం ఇది, జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఉన్న ఆప్యాయత అనురాగాలు అవి. రాజధాని ప్రాంతం తరలిపోతుంటే మీకు కొంచెం కూడా బాధ లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకంటే ఒక 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, 10 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతం కూడా ఒక అవగాహన ఉంది, ప్రతి రైతు గురించి కూడా అవగాహన ఉంది, ఏ ప్రాంతంలో ఎవరికి న్యాయం చేయాలి అంటే ఈ రాష్ట్రం మొత్తం ఎలా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఆయన ఆచి తూసి నిజాయితీగా నిర్ణయం తీసుకుంటాడు, నిజాయితీగా పోతూ ఉన్నాడు. ఎవరు కూడా ఆయన విషయంలో తప్పుబట్టే ప్రశ్నే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని దానికి సంబంధించిన అవగాహన చేసుకొని, దానికి కొన్ని రిపోర్ట్ తీసుకొని, ఆ తర్వాతనే ఆయన నోట్లో నుంచి ఒక మాట నిర్ణయం వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి ఎవరో ఏదో అనుకుంటున్నారని 2వ రోజే ఆ స్టేట్మెంట్ మార్చేసి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అలాంటి నిలకడ లేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ నిలకడ లేని స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఉండదు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించలేదు, అసలు మీకు మాట్లాడే అవకాశమే లేదా ఆయన దగ్గర? ఆయన అంటే భయమా? ఆయన ప్రతి చిన్న కార్యకర్త కూడా ఆయనతో మాట్లాడతారు. ఆయన 10 సంవత్సరాలు ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన పాదయాత్ర కార్యక్రమం చేసినప్పుడు కానీ, చిన్న కార్మికుడు కానీ, చిన్న పిల్లోడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పే మాటలు వినే పరిస్థితి. అలాంటి వ్యక్తిని మీరు ఇలా అంటాం అది కరెక్ట్గా. విజయవాడ గుంటూరులో ఆల్రెడీ పార్టీ ఇప్పుడు 0 సీట్స్ వస్తాయి, నెక్స్ట్ ఇప్పటికంటే ఇప్పుడే ఎలక్షన్స్ పెడితే 0 సీట్స్ వస్తాయని చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు చూశారు, చంద్రబాబు నాయుడు ఆయన ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఆయన ఎన్ని అభాండాలు వేసినా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడికి బ్రహ్మాండంగా 23 సీట్లు ఇచ్చి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన నైజం తెలుసు. ఆయన గతంలో అధికారం కోసం సొంత మామని వెన్నుపోటు పోసి ఆ సీఎం సీట్ ఎట్టలాక్కున్నాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన చేసే జిమ్మిక్కులు, ఆయన చేసే గ్లోబల్ ప్రచారం, ఆయన చేసే ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం చేశాడనేది ప్రజలు గమనించారు. పల్నాడుకి రండి చూసుకుందాం అంటున్నారు, ఏంటి అక్కడ కథలు రెడీ చేశారా ఏంటి చంద్రబాబు నాయుడు కోసం? చంద్రబాబు నాయుడు చేసే చీప్ ట్రిక్స్కి పల్నాడు అవసరం లేదు, పల్నాడు రావాల్సిన అవసరం లేదు. అతను ఎక్కడున్నా కూడా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే, మా మీద కానీ మాకు సంబంధించిన నాయకుడి మీద ప్లే చేస్తే, గతంలో ఏదో అనుకుంటున్నాడు, గతంలో నేనేం చేసినా కూడా నడిచింది, నాకు అనుకూలమైన మీడియాతోటి నేనేం చేసినా కూడా ప్రజలు నమ్మేసినారు,
అనే పరిస్థితి చెప్తా ఉన్నాడు. ఆ నమ్మటానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రజలు ఏమాత్రం ఈయన చెప్పే మాటలు నమ్ముతున్నారనేది మన ఎలక్షన్స్లో అర్థమవుతుంది. నేను చెప్తాను, పల్నాడే కాదు మమ్మల్ని టచ్ చేస్తే, ఆయన నా గడ్డ నేను మధ్యలో ఉన్నాను, నన్నేం చేయలేరు, నేను విజయవాడలో ఉన్నాను, నడిబొడ్డున ఉన్నాను, నన్నేం చేస్తారు అనుకుంటున్నారేమో. మేము ఆయన లైన్లో రాదలుచుకుంటే, ఆయనలాగా హింస చేయాలనుకుంటే గంట టైం చాలు. గంటలో కరకట్ట మీద ఆయన కాదు, ఆయన కొడుకు కాదు, ఎవడు ఉండకుండా చేసి గుండు ఉండాలా, ధైర్యం ఉండాలా, చేసే పని నిజాయితీ ఉండాలా. మేము చేసే పని నిజాయితీ ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కరకట్ట కాదు, అసలు ఆయన లింగమ్మనేని గెస్ట్ హౌస్లో ఇంట్లో ఉన్నా కూడా అక్కడికి కూడా పోగల ధైర్యం ఉంది. నిజాయితీగా చేసే పని చంద్రబాబు నాయుడు లేదు. ఆయన ఇలాంటి డొంక తిరుగుడుగా రాజధాని రైతుల ముసుగులో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, నీకు ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ షోకాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా నాయకులు కానీ టచ్ చేసి చూడమను, సంగతి తెలుస్తా. ఇలాంటి ఎదవ రాజకీయం, కొజ్జా రాజకీయం, పనికిమాల రాజకీయం చేయొద్దని చంద్రబాబు నాయుడు నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు మగాడు అయితే నిజంగా నిజాయితీగా చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా రా. నువ్వు మా మీద ఏదన్నా మమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలి, మమ్మల్ని టచ్ చేయాలనుకుంటే నీకు చేతనైతే నీ చేతనైన నాయకులు తెచ్చుకో. నీకు ఏ ప్రాంతంలో నాయకులు ఉంటారో తెచ్చుకో, ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు, నేను వస్తాను ఆడికి, నీ సంగతి ఏదో నా సంగతి చూసుకుందాం. ఇప్పటిదాకా ఏదో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఏదో నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినానని నువ్వేదో గొప్పలు చెప్పుకోవటం కాదు. ఆ నిజాయితీ కానీ లేకపోతే ఆ సీనియారిటీ కానీ చేసే పనుల్లో కూడా ఉండాలి. ఈరోజు చూస్తూ ఉంటే చిల్లరగా ఉంది, చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు. ముసుగులో కొంతమంది తాపిచ్చేసి కొంతమంది పిల్లల్ని, రాజధానికి సంబంధం లేని రాజధాని రైతుల ముసుగులో మమ్మల్ని ఏదో బెదిరియాలని చూస్తూ ఉన్నాడు. నేను చెప్తాను, మమ్మల్ని నన్ను బెదిరియాలనుకుంటే ఆయన వల్ల కాదు, ఆయన పుట్టించిన వల్ల, ఆయన బాబు వల్ల కాదు, ఆయన కొడుకు వల్ల కాదు, ఆయన సోకాళ్ళు నాయకుల వల్ల కాదు. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, నిజాయితీగా రా, నువ్వు మమ్మల్ని టచ్ చేయాలంటే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నువ్వు టైం పెట్టరా, ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి ధైర్యంగా ఉన్నాం. మా బలం, మా ధైర్యం, మా గుండె ధైర్యం మొత్తం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు ఏం చేసినా కూడా నిజాయితీగా చేస్తాడు, గుండె నిబ్బరంతో చేస్తాడు, గుండె ధైర్యంతో చేస్తాడు. ఖచ్చితంగా మాకు కూడా ఎక్కడ తగ్గాల, ఎక్కడ బ్యాలెన్స్గా ఉండాలా, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాకు దగ్గరుండి నేర్పాడు. ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నాం. నేను సమన్వయంతో లేకపోతే తర్వాత ఏం జరుగుద్దో అని తెలుసు. అయినా కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆ రోజు అంత ఆడ అగ్రెసివ్గా ఉన్నా కూడా చాలా సమన్వయంతో ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొన్ని ట్రిక్స్ ప్లే చేసి దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చేస్తూ ఉన్నాడు. అది ఎక్కడో చేస్తే సరిపోవద్దు కానీ ఆ ప్రాంతం పల్నాడు ప్రాంతంలో పల్నాడు రక్తంతో పుట్టాం, పల్నాడులో ఒడిచి పట్టాం. నేను చెప్పేదాను, నన్ను టచ్ చేసి చూడమని చెప్తాను. నన్ను టచ్ చేసే ధైర్యం ఉందా? మేమేం తప్పు చేసాం అంటే రాకూడదా ప్రాంతంలో? అంటే వాళ్ళ ప్రాంతం అని చెప్పుకునే దాంట్లో మేము రాకూడదా, మేము అటు పోకూడదా? అంటే తప్పేంది పోతే? అంటే మీరు శాంతియుత ఉద్యమం చేస్తున్న మేము వద్దన్నామా? ఏమైనా సమస్యలు ఉంటే మీరు ముఖ్యమంత్రి గారితో రిప్రజెంటేషన్ టైం తీసుకుని మాట్లాడమంటాం. అంతేకాని మమ్మల్ని ఏదో బెదిరియటానికి, మమ్మల్ని ఏదో నన్నేదో బెదిరియటానికి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు, చాలా దూరం ఆలోచన చేశారు. ఆయన సోకాళ్ళు నాయకుడు, ఆయన జరపతినేని శ్రీనివాసరావు గతే ఉందో, ఆయన అధికారం పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేసి ఆయన గతే ఉందో ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అని అంటున్నారు. మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలేదా? అసలు మాకు ఇక్కడ భూములు మాకు ఒక్కళ్ళు కూడా ఎవరు లేని పరిస్థితి. మాకు అవసరమేముంది ఇన్సైడ్ ట్రేడింగ్? అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయాలనంటే రాజధాని ఎక్కడ పెట్టబోతూ ఉన్నారని ముందే తెలియాలి. తెలిసినప్పుడు అక్కడ వాళ్ళకు సంబంధించిన అనుయాయకులు భూములు కొంటారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన తెలుసు కాబట్టే గతంలో అక్కడ ఆడ హైటెక్ సిటీ కట్టబోతున్నాం అని తెలిసి ఆయనకు సంబంధించిన జయబెరి వాళ్ళకి కానీ ఆయనకు సంబంధించిన మనుషులందరూ చూడు భూములు కొనిపెట్టి ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడో ఇక్కడ కూడా అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అక్కడ మొత్తం చుట్టూ చూస్తే వాళ్ళకు సంబంధించిన నాయకులు, వాళ్ళకు సంబంధించిన హెరిటేజ్ సంస్థలు, వాళ్ళకు సంబంధించిన బంధువులు, ఈయనకు సంబంధించిన బినామీలు, ఈయన సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ భూములు కొన్న పరిస్థితి లేదు. లింగమ్నేనిని బెదిరించి మీరు ఒక ప్లాట్ తీసుకున్నారని అంటారు? ఎవరు? నేనా? అసలు లింగమ్నేని అతను నాకు అసలు మనిషే పరిచయం లేదు, మనిషే నాకు. ఎల్ఏపీఎల్లో మీకు లింగమ్నేని ఒక ప్లాట్ లేదా? నాకు అసలు ఈ ఏరియాలో ఎక్కడైనా సరే, అది గుంటూరు, కృష్ణాలో, ఈ ఏరియాలో ఎక్కడైనా
ఒక గజం స్థలం ఉన్నా కూడా, గజం స్థలం ఉన్నా కూడా ఏ శిక్ష వేసినా కూడా నేను రెడీగా ఉన్నాను. గజం నాకు సంబంధించిన వ్యక్తులకు కానీ నాకు కానీ. వల్లభా సీట్స్కి సంబంధించి మీదే, అది బినామీదే అని అంటున్నారు. వల్లభా సీట్స్ నాకు అసలు సంబంధమే లేదు. వల్లభా సీట్స్ ఎవరనేది కూడా నాకు తెలియదు. అసలు వాళ్ళ పరిచయం కూడా నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు నాకు సంబంధం కాదు, వాళ్ళ ఆ మనుషులతో పరిచయం కూడా లేదు. ఆ మనుషులు ఎవరో కూడా నాకు తెలియదు. మీ మీద ఉన్న కేసెస్ చెప్తా. 2017లో ఒక మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసులో మీరు 13గా ఉన్నారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, మళ్ళీ ఇటు ఇంకొక బెదిరించిన కేసు ఉంది మీ మీద. ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఎందుకున్నాయి ఇన్ని కేసెస్? మీపై నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాను, నన్ను లొంగ తీసుకోవటానికి మామూలుగానే పల్నాడు ప్రాంతం ఉన్నప్పుడు ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా, అది కాదనేది కాదు ఫ్యాక్షన్ ఏరియా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఫ్యాక్షన్ అంతా కూడా తగ్గించుకుంటూ ఎవరినైతే తెచ్చుకుంటే ఎక్కడ గొడవలు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను 2009లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను దగ్గరకు పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, చిన్న వయసులో ఉన్నావు నువ్వు, ముందు రోజుల్లో చాలా ప్రజల దగ్గరికి పోవాలని కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడు ఎప్పుడు కూడా చెప్పగలను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న రాజశేఖర రెడ్డి గారిని అభిమానం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఒక దైవంగా భావిస్తాను. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆలోచన ప్రకారమే ఈరోజు నేను ముందుకు పోతా ఉన్నాను కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎన్ని మర్డర్లు చేశారు? అసలు ఒక్క మర్డర్ కూడా చేయలేదు. అసలు ఒక్క మర్డర్ చేసే పరిస్థితి మాకు ఎందుకు ఉంటుంది? మాకేముంది చెప్పండి. మీరు ఫ్యాక్షనిస్ట్ కాదా? ఫ్యాక్షనిస్ట్ నా మీద తప్పుడు కేసులు పెట్టారు తప్పితే నేను గతంలో చెప్పాను. ఎర్రపతినేనితోటి ఏం మాట్లాడుతున్నారు? ఆయన చెప్పుకుంటారు కదా, ఏదైనా మాట్లాడితే ఆయన సమాధానం చెప్తారు కదా. పదాన్ని దూరం చేసిన వ్యక్తి ఆయన, మడ్రనే పదాన్ని దూరం చేసిన వ్యక్తి. అంటే ఉన్నాయి కదా కేసెస్, అయితే ఉన్నాయి కదా, దాని గురించి అడుగుతున్నాను. 2017లో కూడా కేసు ఉందని చెప్తున్నా, అది అడుగుతున్నాను. ఆయన నేను అడుగుతాను కదా, ఆయన గుంటూరు జిల్లాలో ఎంత మంది మీద రోడ్ షీట్ ఓపెన్ చేశారు పోయిన గత ప్రభుత్వంలో ఒకసారి ఎంక్వైరీ నేను మాట్లాడతాను. మీరు క్వశ్చన్ మాట్లాడు, మీరు చెప్పండి సార్, మాట్లాడతారా? నేను చెప్పాను, ఇంతకుముందే చెప్పాను. నా మీద కావాలని మీరనే కేసెస్, మర్డర్ కేసు కానీ ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఉన్న మాట వాస్తవం. అవన్నీ కూడా అంటే రీసెంట్గా కూడా 2017లో పాపిరెడ్డి అని అతన్ని చంపారు అని మర్డర్ కేసులో మీ పేరు ఎందుకు A13గా కూడా పెట్టారు దాంట్లో, టీడీపీ కార్యకర్త? ఎస్. అది మా సొంత విలేజ్లోనే అతను నాయకుడు కాదు, పాపిరెడ్డి అనే వ్యక్తి మా గ్రామంలో నాయకుడు కూడా కాదు. అసలు అతను ఏదో తాగిన దాని దగ్గర ఊర్లో చిన్న విలేజ్లో చిన్న ఘర్షణ వచ్చేసి అతను ఏదో కొట్టడం జరిగింది, అతనే కొడితే చనిపోయాడు. అది కూడా రాజకీయం చేశారు. ఆ రోజు అతను మార్నింగ్ 10 గంటలకి చనిపోతే నా మీద ఎఫ్ఐఆర్ కట్టింది, 3 గంటలకు కట్టారు. అప్పుడు నేను ఉన్నా, నేను ఎస్పీ గారు, నాయక్ గారు ఎస్పీ గారు అని చెప్పాను, మీరు ఎంక్వైరీ చేయండి సార్, ఇది పల్నాడు ఏరియాలో ఇలాంటి సంబంధం లేకుండా కేసు కట్టడం కరెక్ట్ కాదని చెప్తే నేను న్యాయం చేస్తాను అన్నాడు. కానీ అప్పుడున్న మంత్రి పుల్లారావు, ఎర్రపతినేని శ్రీనివాసరావు, లోకేష్ డైరెక్షన్లో నన్నేదో లొంగ తీసుకోవాలి, నన్ను బెదిరియాలి, నన్నేది ఇలాంటి మర్డర్ కేసు పెడితే నేను భయపడిపోయి వాళ్ళ దగ్గరికి పోతానని ఒక ఎదవ ఆలోచనతో నన్నేదో భయపెట్టాలని చూశారు. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఆ రోజు నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్నేదో లొంగ తీసుకోవాలని అంటే నేను అప్పుడు చెప్పాను. ఇలా చెప్తాను, ఈ షోకాళ్ళు నాయకులు బెదిరిస్తే బెదిరేవాడిని కాదు నేను. వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే నాకేమి, వాళ్ళు బెదిరియటానికి నాకేం పెద్ద పెద్ద వ్యాపారాలు నాకేం లేవు, దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరియాలన్నా కూడా, లేకపోతే నాకు పెద్ద ఆస్తిపాస్తులు నాకేం లేవు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసుకుంది టీడీపీ? ఖచ్చితంగా నేను మొదటి నుంచి కూడా నేను ఇండివిజువల్గానే ఉంటాను. ఏది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఆనర్ చేస్తారు, అది ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నా. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయేసి ఏదైనా పని కావాలని అడిగే పరిస్థితి లేదు. నేను చెప్తా ఉన్నాను, 5 సంవత్సరాలు తెలుగుదేశంకు సంబంధించి ఏ నాయకుడు ఏ కార్యక్రమం నా కాన్షియన్స్లో పెట్టినా కూడా నేను పోయేవాని కాదు, నా మనస్తత్వం అది కాదు. వాళ్ళ అధికారి మంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో కూడా కనీసం ప్రోటోకాల్లు పాటించకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేసిన నేను ఇది కూడా నేను అడిగే పరిస్థితిగా నేను అడగను. వాళ్ళ దగ్గరికి పోయే మనస్తత్వం నాది కాదు, నేను పోను. నేను ఇండివిజువల్గా ఉంటాను, పార్టీ ఏం చెప్తే అదే, పార్టీ ఏం ఆదేశిస్తే అది నేను చేస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచే తప్పకుండా 100% కూడా ముందుకు పోయే పరిస్థితి. అధికారంలో లేనప్పుడు పార్టీ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, అధికారం వచ్చాక కొంచెం స్లో అయిపోయారు అంటారు, నిజమేనా? స్లో ఏంగా ఉంటాను, నా కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను,
మా ప్రాంతం అభివృద్ధి చేయాలి అవకాశం వచ్చింది, ప్రజలు అధికారం ఇచ్చారు, మా ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ఏ పని ఉన్నా మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు నాకు పనిచేసి పెడతా ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాను, 70 సంవత్సరాలు పోరాటం చేశారు మా ప్రాంతంలో వరకపొడిచల ప్రాజెక్టు కావాలని. అది మంచి హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాంక్షన్ చేసి ఇవ్వబోతా ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ముందు మా ప్రాంతం అభివృద్ధి చేయాలి, వెనకబడ్డ ప్రాంతం పల్నాడు ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ఆయన సలహాతోటి ఈరోజు ఎప్పుడూ లేని కూడా మాకు దుర్గి మీ యార్డు సంబంధించి కూడా కొత్త యార్డు కూడా ఇవ్వటం జరిగింది. అని ఏమి కావాలన్నా కూడా ప్రజలు ఉపయోగపడే ఇమ్మీడియట్గా పల్నాడు ప్రాంతం అంటే కమ్మడి శాంక్షన్ చేస్తూ ఉన్నాడు. రేపు ఫస్ట్ ఫేజ్లోనే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ప్రాజెక్టు కూడా రాబోతామని సీఎం గారు చెప్పారు. అంటే పూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగం చేయాలని ఒక ఆలోచన చేస్తాం. క్యాడర్ని సంతృప్తిపరచడంలో మీరు విఫలమవుతున్నారు అని నిజమేనా? ఖచ్చితంగా. ఏమంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోతామండి. క్యాడర్ని అంటే ఖచ్చితంగా సంతృప్తి పరుస్తాం. అంటే గవర్నమెంట్ రాగానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా మనం అందరికీ కూడా న్యాయం చేయాలంటే కొంత టైం పట్టుద్ది. కొన్ని ఆలోచనలన్నీ వాళ్ళు ఉంటాయి, పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ అవసరాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ పోయే వరకు పోవటానికి కూడా మేము దాని మీద పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం ముఖాముఖి, మరో వారం మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి టీవీ 9.